ఫ్రమ్ లాస్ట్ 3 to 4 డేస్ నుంచి మనం కంటిన్యూగా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ మాకున్న సమస్యలు డాక్టర్కి క్లియర్గా చెప్తున్నాము, దానికి తగినట్లు ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారనమాట. ఈరోజు అయితే నా కాల్కి అయితే డ్రెస్సింగ్ చేపిస్తున్నాను. సో డ్రెస్సింగ్ చేపిస్తూ అతనితో కొన్ని చిట్ చాట్ అంటే మాట్లాడుతూ అలా టైంపాస్ గడిపేస్తున్నామన్నమాట. సో ఈ కాలి భాగం కింద భాగంలో ఏదైతే దెబ్బ ఉందో దాని గురించి క్లియర్గా చెప్పాను, నొప్పి ఉందా లేదా అని దాని గురించి క్లియర్గా చెప్పాను అనమాట. సో ఇంతటితో డ్రెస్సింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన ఇద్దరం అయితే ఇతనికి ఎక్స్రే తీపిల్లన్నమాట, దానికోసం అయితే మనం పరిగెడుతున్నాం. అండ్ మా ఇద్దరి చేతుల్లో మీరు పేపర్లు చూసింటారు అంటే ఓపీ అనమాట, అంటే ఇద్దరికి తీసుకున్నాం, ఇద్దరు ఈరోజు ట్రీట్మెంట్ తీసుకోవాలని. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎక్స్రే రూమ్ అనమాట, ఎందుకంటే పూర్తిగా చూపించకూడదు, అక్కడ ఎక్స్రే తీసుకున్నారు అతనివి నానివి. సో మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ మనం కూర్చొని కొంచెంసేపు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్స్రే అయితే తీసుకున్నారు, రిపోర్టు దాదాపు పడుతుంది అన్నారు టైం. బట్ మనం ప్రమోద్ అనే ఒక డాక్టర్తో మాట్లాడి దాన్ని ఇమీడియట్గా చేసేట్లా చేస్తాం, ఎందుకంటే మళ్ళీ 3-4 డేస్ ఉంటే మాకు లేట్ అవుతుంది కదా దాని ఉద్దేశంతో. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పక్క ప్రమోద్ అనమాట, ఆయన ఆడ చెక్ చేస్తున్నారు కదా అతని కాలు, అతను ప్రమోద్ అనమాట. సో ఇక్కడైతే మేము ఇద్దరం కూర్చొని టైంపాస్ చేయడం జరుగుతుందన్నమాట, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం టైం తీసుకుంటారు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ పేషెంట్లు వస్తూ ఉంటారు, హడావిడిగా ఉంటుందన్నమాట, చాలా బిజీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము 2 పేపర్లు చూపిస్తున్నాము, చూడండి మేము ఇక్కడ ఉన్నాము, ఇద్దరం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అనేది అనమాట. అండ్ ఇక్కడైతే మన చూసినట్లయితే హాస్పిటల్లో చాలా నిర్లక్ష్యం జరుగుతుంది, అంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నేనైతే దీన్ని వేలంబాటలో ఏమైనా కొనేయాలనుకుంటా అండి నా హాస్పిటల్ని, బట్ కొంటే బాగుండేది కదా, డబ్బులు 20-30 రూపాయలు అయితే ఏమైనా కొనుక్కోవచ్చు మనం, చూద్దాం. వేలంపాటి గవర్నమెంట్ వేసినప్పుడు ఖచ్చితంగా నేనైతే 20-30 రూపాయలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కొనేసేయాలి అనుకుంటున్నాను. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు అవుతుందో. ఇదైతే మేము కంటిన్యూగా వస్తూనే ఉన్నాం, ఇది మాది 3వ బ్లాక్ అనమాట. ఒకవేళ ఈ రోజుతో పని అయిపోతే ఇంకా మేము రావాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మీరు చూస్తూ ఉంటేనే ఇంకా ఇలాంటి బ్లాగులు ఎన్నో తీయాలనిపిస్తుంది. అండ్ మంచి కాంటెంట్ ఉన్న వీడియోలు కానీ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం, చూడండి మన ఛానల్లో వెళ్ళి. తిరుపతి లక్కీ డిప్ కానీ వీడియో కానీ మీరు ఇంకా చూడలేదు అనుకుంటున్నాను, అది చూడండి, దాంట్లో కానీ పాల్గొనండి మీరు. అండ్ చూద్దాం ఇంకా ముందు డాక్టర్ ఏం చెప్తారో మీకు అప్డేట్ ఇస్తాను. జీవితంలో 2 చోట్లు పోకూడదు, 1 హాస్పిటల్, 2 జైలు అనమాట. జైలుకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, హాస్పిటల్ పాలైతే ప్రాణ విలువ ఏంటో తెలుస్తుంది అనమాట. ఆ 2 చోట్ల పోయి బతికొచ్చినోడు దేశాన్ని వెళ్తాడు. ఇది వచ్చి నాని యొక్క ఎక్స్రే అనమాట, చేయి భాగం ఉంది. సో అక్కడ తెల్లా కనిపిస్తాం కదా, దాన్ని ముళ్ళు అంటారనమాట, అంటే కంపగుచ్చుకోండి, లోపల వరకు వెళ్ళిందనమాట. సో వెంటనే నేను డాక్టర్ ఫోన్ చేసి, మెయిన్ డాక్టర్ అనమాట, ఎందుకంటే అక్కడ నర్సులు ట్రైనర్స్ వాళ్ళు ఏం చేసి అది గెలుపుతారనమాట, దానికి భయపడి పెద్ద డాక్టర్ కాల్ చేసి అప్పుడు పిలిపించి చేతిలో ముళ్ళు తీయడం అనేది జరిగిందనమాట. సో స్టిచ్చెస్ అయితే ఒకటి వేశారు, మనం ఒక 3-4 డేస్ బాగా జాగ్రత్త ఉన్నామంటే అది బాగా అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు. అండ్ మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు కానీ ఇలాంటి చిన్న చిన్న సిల్లీవి చేసుకుంటా ఇలాంటి అపాయం అంటే అపాయం కలిగించుకోవద్దండి, ఎందుకంటే మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ చాలా విలువైనది అనమాట. ప్రతి ఒక్క పార్ట్ కానీ చిన్న పార్ట్ వెళ్ళినా సరే, డ్యామేజ్ అయినా సరే, హ్యాండిక్యాప్గానే గుర్తిస్తుంది అనమాట మనల్ని మనసులు. సో దయచేసి మీరు కానీ జాగ్రత్తగా తీసుకోండి, ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క స్టెప్ మీరు ఆచి తూచి వేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం, థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెళ్ళండి. అండ్ కామెంట్లో మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో రాయండి. టాటా, బాయ్ బాయ్.